శ్రీశైలం ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఎంచుకోవాల్సిన అడ్వెంచరస్ ట్రిప్గా నిలబడే మన కంట్రీలోనే బెస్ట్ రోప్ వేగా ఉన్న శ్రీశైలం రోప్ వే. ఓం నమః శివాయ. కొండల మధ్యలో ఒంపు చంపులతో కృష్ణానది పారుతూ పాతాళ గంగగా మల్లికార్జున స్వామి పక్కన ఉండడం వలన పేర్గాంచింది. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల దర్శనానంతరం మేము వెళ్ళిపోయాము ట్రైబల్ మ్యూజియంకి. ఆ తర్వాత లంచ్ కంప్లీట్ చేసేసుకోవడానికని చెప్పేసి డైరెక్ట్గా మ్యూజియం నుంచి అన్నదాన సత్రానికి బయలుదేరిపోయాము. సత్రం అనేది మల్లికార్జున సదన్, అంటే మన తలనీలాలు ఇచ్చే ప్లేస్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వచ్చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటుంది, దాని పక్క సందులోనే లోపలికి మనకి వే అనేది కనపడుతుంది అన్నమాట. బ్రాడ్వేలో నాలుగు కూడలల దగ్గర అన్నపూర్ణ భవనం అని ఉంటుంది, దాని లోపలికి వెళితే అన్నప్రసాదం స్వీకరించేయచ్చు. విగ్రహం కనుల విందుగా కనపడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకి చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ స్వరూపం అనేది. అక్కడ ఒక నమస్కారం చేసేసుకుని ముందుకు సాగిపోతే అన్నప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. హాల్ మొత్తం కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది, దట్టు సాటర్డే సండే అస్సలు ఖాళీ ఉండదు. సీజన్ అన్సీజన్ అని అస్సలు క్వశ్చన్ అనేది ఉండదు, అంత రద్దీగా ఎప్పుడూ ఉంటున్నారు జనాలైతే. శ్రీశైలం వెళ్ళాలి అంటే అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళలేరంట. సో ఇంతమందికి అనుగ్రహాన్ని స్వామివారు అందిస్తూ ఉన్నారు. అలా భోజనం కంప్లీట్ చేసేసుకొని మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము హరిత హోటల్లో ఉన్న రోపింగ్ వే అనే ప్లేస్ దగ్గరికి. అక్కడి నుంచి మనకి పాతాళ గంగ అని డౌన్కి ఉంటుందన్నమాట, కృష్ణానది పారుతూ ఉంటుంది అక్కడ. అది కింద స్వామివారి పక్కగా ప్రవహించడం వల్ల పాతాళ గంగ అని పేరు వచ్చింది. ఆ రోపింగ్ వే నుంచి డైరెక్ట్గా డౌన్కి కొండలపై నుంచి కిందకు తీసుకుని వెళ్తారు. అలా కిందకు వెళ్ళి బోటింగ్ కావాలంటే బోటింగ్, అక్కడి నుంచే అక్కమహాదేవి గుహలు అని కూడా ఉంటాయి. అది కూడా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో అది కూడా కవర్ చేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెంట్ ఫేర్ అనేది ఉంటుంది. ఇక్కడ రోపింగ్ వేస్కి 65 రూపీస్ ఉంది, అండ్ కింద డౌన్కి వెళ్ళి బోటింగ్ అయితే 60 రూపీస్ ఉంది. అండ్ అక్కమహాదేవి గుహలకి వెళ్ళాలంటే కనుక అదే ప్లేస్ నుంచి దూరం 4 గంటల జర్నీ ఉంటుంది బోటింగ్ అనేది, దాని టికెట్ ఫేర్ వచ్చేసి 400 రూపీస్గా ఉంది. ప్రెమిసెస్ అంతా కూడా ఏపీటీడీసీ వాళ్ళది, హరిత హోటల్ అనమాట. దాంట్లోనే ఈ రోపింగ్ కూడా పెట్టారు, అండ్ టికెట్స్ కూడా కింద బోటింగ్కి అలాగే రోపింగ్కి రెండింటికి ఇక్కడ ఇస్తారు. లేదు బోటింగ్ కింద తీసుకున్నా కూడా కింద కూడా కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్ దాటగానే మనకి ఐరన్ చైన్స్ తోటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉన్న రోప్వే నిర్మాణం అనేది కనపడుతుంది. ఎక్కడికక్కడ కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా ఇక్కడ ఉంది. అండ్ ఆ క్యాబిన్స్ ఆక్యుపేషన్ కూడా 4 పీపుల్కి సరిపోయే క్యాబిన్స్ ప్రిపేర్ చేశారు. అంతకు మించి అయితే అస్సలు ఎక్కించట్లేదు. చిన్న పిల్లలైనా కూడా కౌంట్ చేసి మ్యాక్సిమం 4 మెంబర్స్ని మాత్రమే పంపిస్తున్నారు. అలా ప్రతి ఒక్కటి చాలా చాలా జాగ్రత్తగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు సిబ్బంది కూడా.
కొండలు ఆ కొండల మధ్యలో పారుతూ వెళ్ళే నీటి ప్రవాహం అలా చూస్తున్నప్పుడు నా కళ్ళు బాగా గ్రాస్ప్ చేసుకుంటాయి ఒక మెమరబుల్ మోమెంట్ లాగా ఆ క్యాప్చర్ అనేది అలా ఉండిపోతుందన్నమాట మన మనసులో అంత అద్భుతంగా ఉంటుంది ఆ రోప్ వేలో మనం అలా పై నుంచి కిందకి దిగుతూ ఉంటే చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది ఎటు చూస్తే అటు పచ్చగా కిందేమో వాటర్ ప్రవాహం ఎంతో ప్లెజెంట్గా కనపడుతూ ఉంటుంది ఆ మూమెంట్స్ అన్నీ కూడా అలా చూస్తూ ఉంటే ఒక్కసారి మన బ్రీతింగ్ అనేది హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం అన్నమాట అంత బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది అండ్ డౌన్కి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మనం కూడా చాలా డీప్గా మన ఫీల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అది అనుభవిస్తే తప్ప చెప్పలేమనే రీతిగా ఉంటుంది అంత బాగుంటుంది ఫీల్ అనేది ఇలా రోప్వే నుంచే మనకి కింద కాలిబాట కూడా కనపడుతూ ఉంటుందన్నమాట యాక్చువల్గా ఈ రోప్వే ప్లాన్ చేసింది కూడా కిందకి వెళ్ళడానికి ఇబ్బంది పడి నడవలేని వాళ్ళకి ఒక సాధనంగా ఉపయోగపడేలా చేశారు తర్వాత దీనికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదనే చెప్పాలి చాలా ఎంజాయ్ చేసే మూమెంట్ 5 మినిట్స్లోనే మనకు వస్తుంది జస్ట్ 5 to 7 మినిట్స్లో మనం కొండపై నుంచి కిందకి చేరుకుంటాము బట్ ఆ 5 మినిట్స్ అనేది మనకి మనసులో అలా ఉండిపోతుందన్నమాట ఈ శ్రీశైలం ట్రిప్ మొత్తంలో మా పాపకి నచ్చింది ఈ రోపింగ్ ఒకటి అలాగే కింద బోటింగ్ ఇవి రెండు అస్సలు మర్చిపోదు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు అవి రెండు బాగా నచ్చాయమ్మా అని స్పెసిఫిక్గా చెప్తూనే ఉంది ఓం నమ శివ అలా నల్లమల కొండల చుట్టూ ఉన్న కృష్ణానది ప్రవాహాన్ని చూసుకుంటూ నిదానంగా కిందకి వచ్చేసి చుట్టూ ఉన్న మూమెంట్స్ని ఒక్కసారి ఈ ప్లేస్ నుంచి కూడా ఎంజాయ్ చేసేసి కిందకి వెళ్ళి హరిత హోటల్ పక్క నుంచే మనకి దారి కనపడుతుందన్నమాట ఆ దారి పక్క నుంచే బోటింగ్ దగ్గరకు కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలంటే కూడా అక్కడే వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు బట్ దిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా కింద బోటింగ్ కూడా ఎంజాయ్ చేసి అట్లీస్ట్ ఆ ప్రకృతినైనా చూసి వెనక్కి వస్తారు ఆ క్యాప్చర్డ్ మూమెంట్స్ని తప్పకుండా కెమెరాలో ఫిక్స్ చేసుకుని మరి ఆ మెమరబుల్ మూమెంట్స్ తోటి వెనక్కి రిటర్న్ అవుతారు ఆ బోటింగ్ కంప్లీట్ చేసేసి మేము రిటర్న్ వచ్చాము బోటింగ్ వీడియో అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట నేను తర్వాత మీకు తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను ఇలా రిటర్న్ అయ్యేసరికి ఎంతమంది జనం ఉన్నారో చూడండి గుడిలో మనం ఎలా అయితే క్యూ లైన్లో అలా నుంచుంటామో అంతకన్నా ఎక్కువ సమయం అనేది ఇక్కడ పట్టింది నాకు దర్శనానికి 2 గంటలు పట్టింది బట్ ఈ క్యూ లైన్లో మేము ఇక్కడి నుంచి దాటుకుంటూ రోపింగ్కి ఎక్కడానికి దగ్గర 3 అవర్స్ పట్టిందండి నమ్మండి అంతమంది జనం ఉన్నారు సో ఇక్కడ క్యూ లైన్ అనేది తప్పకుండా పాటించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దట్టు 4 మెంబర్సే ఆక్యుపేషన్ అనేది క్యాబిన్కి ఉంటుంది కాబట్టి చాలా పేషెన్స్గా ఆ వ్యూ పాయింట్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కానీ వెళ్ళేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఆ క్యూ లైన్లో అలా నుంచునేసరికి కొంచెం విసిగినట్టు అనిపించిన చుట్టూ ఉన్న ఈ ప్లెజెంట్ మూమెంట్స్ని చూస్తూ అలా టైంపాస్ చేసేస్తూ ఉండొచ్చు వీకెండ్ కదా
అసలు ఎలా నడిచి వెళ్ళిపోయినా గమని వెళ్ళిపోదామని వెళ్ళిపోతామండి జస్ట్ ఇదే ఎగ్జైటెడ్ మూమెంట్ తోటి నెక్స్ట్ క్యూ లైన్ లో నుంచున్న తర్వాత ఫీలింగ్ చూసారు కదా జనం ఫీలింగ్ అదనమాట సో ఎనీవేస్ అలా ఎంజాయ్ చేసైతే కంప్లీట్ చేశామనే చెప్పాలి ఎవ్రీ మూమెంట్ కూడా అలా కళ్ళలో ఉండిపోయాయి ఉండిపోతూనే ఉంటాయన్నమాట శ్రీశైలం అనగానే మనకి వెంటనే టక్కును గుర్తొచ్చేది ఈ ప్లేసే అని చెప్పచ్చు లోపల నుంచి బయటికి వచ్చేసి కొంచెం సేపు ఇక్కడ రిలాక్స్ అయినట్టుగా జస్ట్ అలా కూర్చొని నేను మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము వేరే ప్లేస్కి మరి ఆ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ చూడబోయే వీడియో ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీలు కుదురుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సలహాలు సూచనలు రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం కామెంట్ రూపంలో పంపించండి అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్